తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా గొల్లి హేమ తులసి ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా గొల్లి హేమ తులసిని బలపరచడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటా ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువనాయకుడు నల్లమిల్లి దుర్గా వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పొలగం బులిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో ఎటువంటి సందర్భంలో వచ్చినాయో మీ అందరికీ తెలిసిందే. ఇంతకుముందు అయితే పార్టీలకి ఎలక్షన్ జరిగేది. అటువంటిది ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నిమ్మగడ్డ రవి చౌదరి జగన్ గారికి ప్రజాస్పందన ఎక్కువ అవుతుంది, ఎక్కువ రోజులు అయ్యకూడదని అని చెప్పేసి ఇప్పుడు తొందరగా ఎలక్షన్ పెడితే ఈ పథకాలన్నీ ఆపుజేయచ్చన్న ఉద్దేశంతో జగన్ గారిని ప్రజల్లో తీసుకెళ్లకుండా అతి తక్కువ టైంలో 2 సంవత్సరాలని పంచాయతీ ఎలక్షన్లో పెట్టడం జరిగింది. నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు చెప్తున్నా, ఇది నిమ్మగడ్డ నారాగడ్డ కాదు, జగనన్న గడ్డ. ఆంధ్రప్రదేశ్ అంటే జగనన్న గడ్డ. ఎందుకంటే మొన్న 33 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చి అందులో ఇల్లు కట్టించే పథకాలు గట్టి పెట్టి జనాల హృదయంలో నిలిచిపోతున్నారు జగన్ గారు. ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు దూరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు, అది నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు అనేక వ్యూహాలు పండుతున్నారు. అంతేకాకుండా దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకుని దేవుడి గుళ్ళ మీద కూడా రాజకీయం చేస్తున్నారు. మనం జగన్ గారిని చూసేసాం కానీ రాజకీయ కులాలు మతాలు ఇటువంటి మనకి జగన్ గారు నేర్పలేదు. తెలుగుదేశం అంటేనే కులాలు మతాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాకుండా మన జరిగిన 9 తారీఖున జరిగిన ఎలక్షన్లో 3300 గ్రామాలకు గాను 2900 పైసీలకే నెగ్గడం జరిగింది. ఇంకా 3 విడతలుగా జరగవలసిన ఎలక్షన్లో వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మరి ఆఖరి రోజుగా ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. మరి కుతుకులూరు గ్రామంలో ఈరోజు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది. మరి ఇంటింటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఎంతగానో స్పందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో మొన్న 9వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసి ఉన్నాం. రంగంపేట పెదపూడి మండలంలో తెలుగుదేశం పార్టీకి మరి ఎంతో అవకాశంగా ఉండేటువంటి మండలాల్లో 35 సర్పంచులకి మరి 29 సర్పంచుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 13వ తారీఖున జరగబో అనపర్తి బెక్కువల మండలాల్లో కూడా అదేవిధముగా అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయం పొందుకుంటారని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంచి సంక్షేమ పథకాల గురించి, అదేవిధంగా మన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో అండగా ఉండడం జరుగుతుంది.